టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాలకు అరుదైన గౌరవం దక్కింది వీరిద్దరు మరో ముగ్గురుతో కలిసి ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి అవార్డుకు ఎంపికయ్యారు విజ్డెన్ టాప్ ఫైవ్ క్రికెటర్స్ జాబితాలో రోహిత్ శర్మ బుమ్రాలతో పాటు గత ఏడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ రాబిన్సన్ దక్షిణాఫ్రికా మహిళా జట్టు సారథి డాన్ వాన్ నికెర్క్ కు చోటు దక్కింది లీడింగ్ క్రికెటర్ ఇంద వరల్డ్ రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ అవార్డును ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరుట్ ఎగరేసుకుపోయాడు ఈ వివరాలను ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏకంగా ఆరు సెంచరీలు సాధించినందుకు గాను రోహిత్ శర్మ బుమరాలకు ఆయా అవార్డులు ఎంపిక చేసినట్లు బ్రూత్ పేర్కొన్నారు గత ఏడాది సమ్మర్ లో ఇంగ్లాండ్ గడ్డపై భారత్ రెండు టెస్టులు గెలుపొందడంలో రోహిత్ శర్మ బుమ్రా కీలక పాత్ర పోషించారని కొనియాడాడు ట్రెంట్ బ్రిడ్జి వేదికగా జరిగిన తొలి టెస్టు లో వర్షం అంతరాయం కలిగించకుంటే టీమిండియా సునాయాసంగా విజయం సాధించి సిరీస్ గెలిచేదని ప్రస్తావించాడు ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా నాలుగు టెస్టు పద్దెనిమిది వికెట్లతో పాటు బ్యాటింగ్ లోను చాటారని గుర్తు చేశాడు ఆ సిరీస్ భారత్ సాధించిన రెండు విజయాల్లో రోహిత్ ఇది ముఖ్య పాత్ర అని లార్డ్స్ టెస్టులో అతని ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చాడు బ్రూత్ ఇంగ్లాండ్ సిరీస్ లో రోహిత్ శర్మ నాలుగు టెస్టులో మూడు వందల అరవై ఐదు పరుగులు చేసి టీమిండియా బ్యాటింగ్ వెన్నెముకగా నిలిచాడని బ్రూత్ పేర్కొన్నారు కాగా ఐదు టెస్టుల ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ రెండు ఒకటి ఆధిక్యంలో ఉండగా కోవిడ్ కారణంగా చివరి టెస్టు రద్దయింది అది ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ నిలిచిపోయిన మ్యాచ్ ఆడనుంది